Namaste. Triple One News ki swagatam. Nijayite maayidam. Mukhyamantri Jagan Mohan Reddy ennikala hamilu navratnalalo baganga pedilandarki sontillu ivvalane talamputo pratishtatmakanga chepattina YSR Jagan anna colonylo gruha nirmana panulu prarambhosam guruvaram Jagampeta MLA Jyothula Chentibabu Katrahula Pallilo shankusthapana chesaru. Ee karyakramaniki joint collector Rajkumari RDO Mallibabu mukhyatithuluga palgonnaru. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ లబ్ధిదారుడు ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రారంభించారు. ఇవాళ ఆయన లాంఛనంగా ప్రారంభించడం దానిమీద మేము వాళ్ళందరినీ కూడా ఫాలో అయ్యి బోత్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాల్లో పాల్గొని రెండు మూడు రకాలుగా ఏమైతే లబ్ధిదారుడికి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉంటే ఆ రకంగా కట్టుకునే విధంగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ ఏమైతే ఎక్విజిషన్ చేసామో ఈ స్థలాల్లో అక్కడ ఇవాళ గౌరవ జేసీ మేడం గారు రాజకుమారి గారు వచ్చి మరి ఆవిడ పర్యవేక్షణలో కన్స్ట్రక్షన్కి అవసరమైనటువంటి గోరు కరెంటు అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏమైనా అందంగా సక్రమంగా నడుస్తున్నాయా లేదనేటువంటి ఇన్స్పెక్షన్తో పాటు ఈవేళ లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేస్తూ అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం తరఫున చేయూత అందించే విధంగా అన్ని రకాలుగానూ కూడా మేము చర్యలు తీసుకుంటాం. పేదవాడి ఇల్లు కలగా మిగిలిపోకూడదు, అందరికీ కూడా అన్ని రకాలుగానూ కూడా సదుపాయాలు కలగజేసి ఆ గృహాన్ని నిర్మించేటువంటి పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం వైపు నుంచి లబ్ధిదారుడికి గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం నేరుగా అందుతాయని మధ్యవర్తుల పోరు ఉండదని ఆమె అన్నారు. 3 లక్షల పైన లబ్ధిదారులకి మనం హౌస్ సైట్స్ అందించాము. మనం ఈ కార్యక్రమం మన జిల్లాలోని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా డిసెంబర్ 25న న్యూ కొత్తపల్లి మండలంలో మనకి జరిగింది. మీరందరికీ కూడా అందుబాటులో ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి, లేదు అంటే మనం ల్యాండ్ ఎక్వైర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా హౌస్ ప్లాట్ సైట్ మనం అందే విధంగా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ లబ్ధిదారులందరి చేత కూడా గృహ నిర్మాణం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు ప్రారంభించారు. మనం జగ్గంపేట నియోజకవర్గంలో మనం కాట్రావులపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మనం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు మనం ప్రారంభించుకున్నాము. ఈ లేఅవుట్లో మనకి 109 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరూ కూడా ముందుకొచ్చి వారు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉంటే వారి స్వతహాగా వారు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం మనం ఆర్థిక సహాయం అందిస్తుంది. లేదు మెటీరియల్ మాకు ఇవ్వండి అంటే మెటీరియల్ సహాయం కూడా మనకి అందించడం జరుగుతుంది. సో లబ్ధిదారులు ఏది ఎంపిక చేసుకుంటే ఆ ఎంపిక పద్ధతి ద్వారా వారు గృహ నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే గ్రామంలో మరొక 9 ఎకరాలు కూడా మనం ల్యాండ్ ఎక్వైర్ చేసాము. ఆ 9 ఎకరాల్లో కూడా మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలియజేస్తుంది. గృహ నిర్మాణ శాఖ ఏఈ సురేష్ మాట్లాడుతూ 190 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు, బండారు రాజా, జనపరెడ్డి సుబ్బారావు, భూపాలపట్నం ప్రసాద్, సర్పంచ్ సుగుణరావు, ఇళ్ల అప్పారావు, కాపు సూర్మిల్లి రాంబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, గృహ నిర్మాణ శాఖ సురేష్, ఎండిఓ మూర్తి, ఎంఆర్ఓ సరస్వతి అధికారులు పాల్గొన్నారు.